Surabaya kota jilla Nalgunda ganes jilla ini ibu Surabaya. Perempat mandalam, Nurjabaya gawam, Malakapuram Shivaru. Mekodati Dewan Darsan Jesuan Botanom Balan Narsimha Swami. Manchiga cina balun pesin cina itu mak ento santo sangga garbanga manci gandhi itne bhaktu lu cutta siddhi tuh ni dewa indah garoste mak manchiga ananda gonta di ini sari nami raga mau koyen sari mana sih randa wara me randa wara maci nau mak manchiga nandi ananda gandhi anu bojone betin nandu gula santo sangandi ido la guta minda manchiga dewa nilci nandu gu happy gandhi Iya, memang first time ucinu makai dulu, kan? Kan, inka telce itu nana nih. Sudah lah uci, nanti. Anda samar dagar ke Mali wasara? Ah, wasa mandi memang. Wasa, samar dagar ke wasa kamar sari. Anda ikut ucinu makai leda kor ke kor kan? Tapi apa mungkin kor kan nanti? Ah, kor kan nama nih. Ah. Namaskar, Mama. Apa nama cerita Mama? Madi, Arkapelli nih. ఈ సెకండ్ టైం సెకండ్ టైం వచ్చారు సెకండ్ టైం వచ్చారు ఇక్కడ వచ్చే భక్తులు సామార్ ఏదో కోరుకొస్తున్నారు మీరు అలా కోరుకున్నారు కోరుకుంటాం కాబట్టి ఇక్కడికి వస్తున్నాం కదండి కోరిక నెరవేరిందా మేడం సెకండ్ టైం మీరు రావడం ఇక్కడ కోరిక కోరుకున్నారు సామార్ దగ్గరికి వారాలు తిరుగుతారు అనుకుని వస్తున్నారు అంతే సార్ ఎలా అనిపిస్తుంది ఈరోజు శుక్రవారం మీరు చూస్తున్నారు లక్షల భక్తులు వచ్చారు ఈ భక్తులు చూస్తుంటే సామార్ ఇక్కడ వెలిసాడంటే నిజమంటారా అబద్ధం నిజంగా నిజమే అనుకుంటున్నాం సామార్ దగ్గర మహిమలంటారని విషయాలండి ఆ అంతే కదా నిజం అనుకుంటా వస్తున్నాం కదా సామార్ దగ్గరికి రావే భక్తులకి మీరు చూస్తున్నారు రెండు వారాల నుంచి రావే భక్తులకి సామార్ మహిమల గురించి మీ నోటి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చే భక్తులకి ఏం చెప్తారు వచ్చే భక్తులకి ఏం చెప్పాలండి ఏమన్నా కోరికలు ఉంటే వచ్చి రండి మొక్కండి దేవుడే నమ్మకం పెట్టుకొని రండి దేవుడే తీరుస్తాడే మొత్తం కోరికలుగా దేవుడి భారం వేసి రండి మీరు అంతే ఇక నమ్మకంతో రండి అంతే ఆరుసార్లు అయిందండి బాబుకి జాబ్ రావాలని తిరుగుతున్నాండి అయితే తిరుగు ఇక ఏం కావట్లేదు ఇంకా తిరుగుతున్నా తిరుగుతున్నా కోరుకుంటున్నా తిరుగుతున్నా స్వామి ఎప్పుడు చూస్తాడో అని చూస్తున్నా ఇక నెరవేరుస్తున్నానని కోరిక తీరుస్తారని తిరుగుతున్నాయి ఇంకా ఆరు వారాలు అయింది కాబట్టి ఆరు వారాల నుంచి తిరుగుతున్నా ఇంకా అప్పటి నుంచి తిరుగుతున్నా కానీ ఇంకా చూపిస్తాడని అనుకుని ఇక నమ్మకంతో తిరుగుతున్నాయి నమస్తే అండి పల్లాపురం అండి నడిగూడెం మండలం కోదాడ తాలూకు మూడోసారి అండి
మంచిగా ఉండాలి ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి. అట్లా వల్లాపురం నడిగూడ మండలం కోదాడు తాలూకా. ఉన్నాయని అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఇక్కడ వాతావరణం మంచి లేకుండా సాయం దగ్గర లేకుండా ఇంతమంది భక్తులు ఎట్లా వస్తారు? రారు కదా, అంతే కదా. అందరికి మంచిగా ఉండాలనేగా, అందరు మంచిగా ఉండేగా అందరు వచ్చేది. స్వామివారు మంచిగా ఉండబట్టే మంచిగా మనకి వస్తురు. నమస్తే అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం అండి. బాలఉగ్ర నరసింహ స్వామికి జై, ఉగ్ర నరసింహ స్వామికి జై. ఇది ఏడోసారి అండి. మాకు ఐదోసారి వరకు మేము అనుకున్న పని అయింది. ఒక కోరిక నెరవే అనుకున్నాం. ఐదో వారం వరకు నాకు అయింది. 9 వారాలు వస్తా అనుకున్నా. 9వ వారం నేను పాలు పొంగిచ్చి స్వామివారికి నేను ముడుపు చెల్లించుకుంటా. కానీ నాకు 5వ వారం వరకే నా కోరిక నెరవేరింది. అది మా సార్కి డయాలసిస్ ప్రాబ్లం అండి. చాలా సీరియస్గా అయింది. ఇప్పుడు తర్వాత నేను ఇక్కడికి వచ్చిపోయాక ఆయనలో సగం ఆరోగ్యం మంచిగా ఉన్నది. మంచిగా ఉంది. డయాలసిస్ అయితే ఆగదు, కానీ ఆరోగ్యం మంచిగా అయింది, మంచిగా ఉన్నాడు. నిజమండి, చాలా సత్యం. స్వామివారు చాలా ఇక్కడ సత్యాలు చూపిస్తాడు. ఇక్కడికి వచ్చి ఎవరైతే స్వామికి ముడుపులు కట్టుకొని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరిక చాలా నెరవేరుతుందని నేను నా అనుభవంతో నేను చెప్తున్నా. జై శ్రీమన్నారాయణ. స్వామివారు చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతుండ్రు అంటారు అండి. జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చినాయి. చాలా మందికి కూడా మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చినాయి. మేము అనుకున్న కోరిక అయితే మాకు 5వ వారం వరకు సక్సెస్ అయిందండి. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సూర్యాపేట. వచ్చినామండి. తన 5 సార్లు వచ్చింది, నేను 3 సార్లు వచ్చిన. కోరుకున్నాం సార్, కోరుకున్నాం. కానీ ఇంకా మాకు అంటే ఇంకా వస్తుంటే నెరవేరుతాయి కదా అని వస్తున్నాం మేము. వాస్తవమేనండి, నమ్ముతున్నాం. నమ్ముతున్నారు కాబట్టి ఇంత జనం వస్తున్నారు అండి. లేకుంటే ఎందుకు వస్తారు జనం? భగవంతుడు ఉన్నారు వస్తున్నారు అంతే. మరి స్వామికి మహిమ ఉంది కాబట్టి ఇంతమంది వస్తుర్రు. మేము కూడా మాకు నచ్చింది, మాకు కూడా స్వామి ఉన్నాడు అని అనిపించింది కాబట్టి మేము వస్తున్నాం అంతే. దర్శనం మంచిగా అయిందండి. అన్నదానం కాడ బాగుంది, ఇక్కడ దర్శనం కాడ బాగుంది, క్యూ లైన్ బాగుంది, అన్ని బాగున్నాయి. తిన్నాం, మంచిగా ఉంది సార్. ఇంతమందికి అన్నం వండటం పెట్టడం అని అంటే అది అసలు అమేజింగ్ అన్నట్టుగా. బాగుంది, అంత మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి సార్. అంత బాగుంది.